సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మా కొత్త ఇంటికి వెళ్తున్నాను కొత్తగా తీసుకున్న హౌస్కి దానికంటే ముందు ఒక వీడియో చూసారన్నమాట అందులో సార్ ఏం చెప్పారంటే ఆ బీరువా ఉన్న పొజిషన్ మార్చమన్నారు అంతకుముందు నాకు ఏమైందంటే నైరుతిలో తూర్పు ఫేస్ చేస్తుండేది నార్త్ సైడ్ ఫేస్ చేయమని ఆ వీడియోలో చెప్పింటే నేను వెళ్ళేటప్పుడు చాలా పెద్ద బీరువా అది నేను వింటున్న ఇల్లు రెంట్ ట్వంటీ టూ థౌసండ్ ఇప్పుడు నేను కొత్తగా తీసుకున్న హౌస్లో నేను ఇంటికి వెళ్ళాలనుకోకుండా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాను అనమాట సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్లాట్ కాకుండా నా ఫ్లాట్ పక్కనే ఉండే వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని క్యాజువల్గా పలకరించాను వాళ్ళు ఏం చేశారంటే డీటెయిల్స్ కనుక్కున్నప్పుడు వాళ్ళు రెంట్కి ఆఫర్ ఇచ్చారనమాట సో నాకు ఆ రెంట్ కూడా ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ రెంట్ ఇప్పుడు నాకు ట్వంటీ టూ రెంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ నాకు ఇటు సైడ్ పార్లర్ వస్తుంది అటు సైడ్ హౌస్ వస్తుంది అలా బీరువా ఇటు తిప్పి పెట్టి నేను కొత్తింటికి రాగానే నాకు నియర్లీ టెన్ థౌజండ్ రూపీస్ మంత్లీ వేరియేషన్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని కలిసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నమస్తే సార్ నమస్తే ఉషయ గారు వేదిక మహావాస్తురీత్యా ఇంటి వాస్తుకి సంబంధించి కొన్ని విషయాలు అసలు మనం చేయకూడదు అండ్ వస్తువులకు సంబంధించి చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ సో వాస్తు రీత్యా చూసుకుంటే ఎటువంటి పనులు చేయకూడదు అంటారు వేటి వల్ల మనకి వచ్చే అవకాశాలు కానివ్వండి లేకపోతే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటూ ఉంటాం దానికి సంబంధించి కానివ్వండి డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు అసలు శివ ఓం వెల్కమ్ టు మై హోమ్ హోమ్ మహావాస్తు సూత్ర మనము ఈ మైండ్ మనీ సైకాలజీ కింద చెప్పే ఈ వేదిక మహావాస్తు ఈరోజు మూడు రకాల కార్నర్స్లో ఈ మూడు రకాల తప్పులు చేసినప్పుడు డబ్బు ఇంట్లో నిలబడదు సంపాదించి కష్టపడి చేసినదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అది మనం తెలుసుకున్నాం ఈ కార్నర్స్ ఏ ఏ కార్నర్స్ అక్కడ ఎటువంటి డిఫెక్ట్స్ ఉంటాయి ఈ కార్నర్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఈ మూడు కార్నర్స్ అన్నట్టు ఫస్ట్ సౌత్ ఈస్ట్ గురించి చూద్దాం ఎందుకంటే అది ఫైర్ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి అక్కడ నుంచి జనరేట్ అయ్యే పవర్ జనరేటర్ మాదిరి అక్కడి నుంచే ఎనర్జీ అంతా మనం స్పెండ్ చే స్ప్రెడ్ చేసుకోవాలి సంపాదించే శక్తి అక్కడి నుంచి కూడా పెట్టుకోవాలి కాబట్టి కాబట్టి సౌత్ ఈస్ట్లో వాటర్ ట్యాంక్ అన్నది అని అంటే కింద ఉంటే దాన్ని సంపంటాము పైన ఉంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అంటాము కాబట్టి కింద ఉండకూడదు పైన ఉండకూడదు సౌత్ ఈస్ట్లో ఎందుకు ఉంటే ఏమవుతుంది అయ్యా మనం వంట చేస్తున్నాము వంట చేసే పొయ్యి మీద ఎవరైనా వచ్చేసి నీళ్లు పోస్తే నిప్పు ఆగిపోతే మనకు వంట అవుతుందా అన్నం ఉడకదు వంట తయారవదు వంట తయారు కాకపోతే కడప నిండదు కడప నిండకపోతే మైండ్ పని చేయదు మైండ్ పని చేయకపోతే మనము డబ్బు సంపాదించలేము అని అంటే మనము బయట వ్యాపారాలు కానీ మనం చేసే పని కానీ చేయలేము ఈ రకంగా ఒకదానికోటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి సౌత్ ఈస్ట్తో అందుకే దాన్ని లిక్విడ్ క్యాష్కు ప్రత్యేక స్థానంగా చెప్పుకున్నాము అక్కడ వాటర్ అనేది సాధ్యమైనంత తక్కువగా యూజ్ చేసుకోవాలి కాబట్టి బ్యారెల్ బ్యారెల్ నింపి పెట్టుకోకూడదు ఒక ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు లేదా ఒకటి వాటర్ ప్యూరిఫయర్ ఒకటి పెట్టుకోవడం కరెక్ట్ అవుతుంది చాలామంది అక్కడే నీళ్లు కుంభాల కుంభాలుగా నింపి పెట్టేస్తుంటారు అట్లా పెట్టకూడదు వాటర్ను నింపి పెట్టుకోవాలి మీరు జల దిశను అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు ఉత్తరం వైపు వచ్చేసేయాలి ఎందుకంటే అక్కడ జలస్థానం ఉత్తరం ఇది వచ్చేసి అగ్ని స్థానము కాబట్టి ఎక్కువగా అక్కడ ఫైర్ ఎనర్జీ ఉండేలా ఉట్టిపడేలా చూసుకోవాలి రెడ్ కలర్ ఉండేలా చూసుకోవాలి బ్లాక్ కానీ బ్లూ కానీ ఉండకుండా చూసుకోవాలి ఇది సౌత్ ఈస్ట్ మరి సెప్టిక్ ట్యాంక్ కూడా ఉందనుకోండి అక్కడ కూడా ధన నష్టాన్ని అది కలగజేస్తుంది అంతే కదా ఎక్కడైనా కూడా ఇంట్లో హై నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఏరియాస్ ఏంటని మనం సైంటిఫిక్గా ప్రూఫ్ చేసినా కూడా అవి టాయిలెట్స్ ఉంటాయి కాబట్టి మాటిమాటికి జబ్బు అంటే అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు ప్లస్ అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ పొజిషన్స్ బేసిక్గా మనం కామన్ సెన్స్గా ఆలోచిద్దాం మరుగుదొడ్లున్న చోట మీకు ఫుడ్ చేసి పెడితే ఎవరైనా తింటారా చీ ఎవరు తింటారు సార్ అంటారు మరి ఇదే అంతే ఏం చెప్తున్నాం మనం సౌత్ ఈస్ట్లో శుభ్రంగా తిండి చేసుకొని బలం తెచ్చుకోండి అంటున్నాం లేదు లేదు అక్కడ తీసేసి మేము టాయిలెట్లు పెడతామని అంటే ఎలా వర్కౌట్ అవుతుందని కామన్ సెన్స్ ఉన్నాడు కూడా అడుగుతు అర్థమవుతుంది నెక్స్ట్ మనం సైంటిఫిక్ వారికి కూడా వెళ్ళనక్కర్లు కామన్గా తెలివి ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి సౌత్ ఈస్ట్ దగ్గర కింద ఉండకూడదు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉండకూడదు అనంటే నిప్పుకు కింద నీరు ఉన్నా ఆగిపోతుంది పైనుంచి నీరు పడినా ఆగిపోతుంది కాబట్టి రెండు ఉండకూడదు ఉన్నట్లయితే వాటిని పొజిషన్ మార్చుకోవాలి రీసెంట్గా ఒకటి ఇక్కడ మనం నాగోల్లో చూసిన ఇంటికి వరుసగా ఆగ్నేయం వైపు నీరు ఉంటే చాలా మంచిది అని చెప్పేసి వరుసగా మూడు ట్యాంకులు మూడు ఫ్లోర్లకు మూడు ట్యాంకులు అక్కడ పెట్టేశారు కాబట్టి వాటిని మనము సౌత్ వెస్ట్కు షిఫ్ట్ చేయడం జరిగింది ఎప్పటికి కూడా పడమర పక్కన దక్షిణం పక్కన బరువు ఉండాలి ఇది మస్ట్ అండ్ షుడ్ కానీ నీరు వేరు ఓకే నీరు అన్నది ఎక్కడికి వెళ్ళిపోవాలి పైకి ఇస్తే అక్కడ భూమి ఎక్కడ ఉంటుంది సౌత్ వెస్ట్ దానికి పైకి వెళ్ళిపోవాలి రైట్ ఇది సౌత్ ఈస్ట్ గురించి నెక్స్ట్ నార్త్ ఈస్ట్ దగ్గరకు వస్తాం నార్త్ ఈస్ట్ దగ్గర కింద సంపులో నీరు ఉండవచ్చు బాగా గమనించండి నార్త్ ఈస్ట్ దగ్గర కింద సంపులో నీరు ఉండవచ్చు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండకూడదు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే ఏమవుతుంది నార్త్ ఈస్ట్ ఇక్కడ మనకు హై ప్రాస్పరిటీ వచ్చే ఏరియా నార్త్ జోన్ అంతా అది బ్లాక్ చేస్తుంది కాబట్టి మనము కింద సంపులో నీరు ఎంతైనా పెట్టుకోవచ్చు భూమి లోపల వాటి మీద నడవచ్చు చాలాసార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది మీరేమో శూన్యం మీద నడవద్దు అంటారు టక్ టక్ అని ఏదైతే శబ్దం వస్తుందో వాటి మీద నడవడము శూన్యం మీద నడిచినప్పుడు ఆ శూన్యము ఈ నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది శూన్యం నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఇది ఎలా సైంటిఫిక్ అని చాలామంది అడగవచ్చు అలాంటి వాళ్ళు రండి నేను పైకి పంపిస్తాను ఎక్కడికి అబో టోకోస్పియర్ టోనోస్పియర్ వెళ్తే అక్కడ శూన్యం ఉంటుంది మీరు ఎలా బతుకుతారో చూద్దాం పంచభూతాలు నిండిన చోటనే మానవుడు బ్రతకగలుగుతాడు ఆస్ట్రోనాట్స్ చేంజ్ చేస్తున్నారు పదింతలు ఉన్న డ్రెస్సెస్ ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ ఎందుకు పెట్టుకొని వెళ్తున్నారు బికాజ్ వీ కాంట్ సర్వైవ్ ఇన్ వ్యాక్యూమ్ ఎయిర్ ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం ఫైర్ ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం అంటే మన శరీరంలో మినిమం మినిమం వేడి ఉండాలి కాబట్టి వాటర్ ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం ఎందుకంటే బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి రైట్ ఎయిర్ ఉంటేనే వాటర్ ఉంటేనే ఫైర్ ఉంటేనే తర్వాత యార్త్ అని అంటే ఈ భూమి బోన్స్ ఏవైతే మొత్తం మనం కాల్షియము తర్వాత కార్బన్తో ఉన్నాయో అవి ఉంటేనే మనం సర్వైవ్ అవుతాము ఇవన్నీ కలిస్తేనే అండి ఇవే వాస్తు అంటే శరీరంలో పంచభూతాలు ఉంటాయి భూమి మీద పంచభూతాలు ఉంటాయి కాబట్టి శూన్యం గురించి ఈ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థం అవ్వాలి మీకు ప్రయోగం మీ మీద సొంతంగా చేసుకోవాలంటే మీరు సింపుల్గా పైన ర్యాకెట్కి వెళ్ళేసి ఏమీ లేకుండా ఉండి రావచ్చు రావడానికి మీరు ఉండరుగా కాబట్టి అటువంటి వ్యాక్యూము మీద నడవద్దని నేను చెప్పాను మరి వాటర్ ట్యాంక్ మీద నడు నడుస్తే దాని కింద కూడా ఎయిర్ ఉంటుంది కదా అని చాలామంది అడుగుతుంటారు అది దోషపూరితం కాదు ఎందుకో చెప్తాను వాటర్ ట్యాంక్లో నీరు ఎప్పటికి కూడా మనం వేస్తుంటాం తీస్తుంటాం వేస్తుంటాం తీస్తుంటాం అని అంటే అక్కడ ఏమవుతుంది ఫ్లో అన్నది ఉంది వాటర్కు ఫ్లో అవ్వడం అంటే చాలా చాలా ఇష్టం వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనీ కాబట్టి డబ్బును మనము నీటిని డబ్బుతో పోలిస్తాం కదా అందుకని నీళ్ళలా ఖర్చు పెట్టద్దని కూడా మనం చెప్తుంటాం కదా క్యాష్ ఫ్లో అంటున్నాం ఫ్లో అవ్వాలి క్యాష్ కాబట్టి అది ఎప్పుడైతే ఫ్లో అవుతుంటుందో అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది వెరీ సింపుల్ వెన్ ఆల్ ప్లానెట్స్ ఆర్ రొటేటింగ్ దే ఆర్ క్రియేటింగ్ ఎనర్జీ సొంతంగా తయారు చేసుకుంటున్నారు వేరే వాళ్ళ ఎనర్జీ తీసుకొని ఒక ఆర్బిట్లో రన్ చేయగలుగుతున్నారు అదే ఈ ప్లానెట్ను దూరంగా తీసుకెళ్దాం మనం కొద్దిసేపు పక్కకు పెట్టేద్దాం ఎనర్జీ ఉండదు కదిలే వాటికి ఎనర్జీ ఎక్కువ దట్ ఈస్ పాజిటివ్ కదలని వాటికి ఎనర్జీ ఉండదు నెగిటివ్ ఎనర్జీ అందుకే ఒక ఫ్యాన్ చేయలేదా తీసి పక్కకు పెట్టండి రిపేర్ చేస్తే దానికి వీలైతే రిపేర్ చేయించండి లేదా దాన్ని తీసుకొని పాత సామాన్ వాడికి అమ్మేయండి ఎప్పుడో పిల్లల పెళ్ళికి వస్తుందని మీరు పెట్టారనుకోండి రెండు వేల ఫ్యాన్ మీకు రెండు లక్షల నష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటే పని చేసే వస్తువు ఏదైనా పాజిటివ్ పని చేయనివి నెగిటివ్ ఎలా అని మీరు అడిగారు అనుకోండి ఒక మీరు ఇంట్లో ఒక పది మందిని తీసుకురండి ఏం పని చేయకుండా కూర్చోబెట్టి తింటూ ఉండండి ఏమవుతుందో మీ ఆస్తి ఒక పదేళ్ళ తర్వాత తెలిసిపోతుంది రెండేళ్ళ తర్వాతనే తెలిసిపోతుంది అంటే పని చేయకుండా చేసేవాళ్ళు మన ఆస్తిని తరిగిస్తారు అదే పని చేయడం మొదలు పెడితే ఆ ఆస్తి కాస్త పదింతలు అవుతుంది ఈ రకంగా ఇది నార్త్ ఈస్ట్లో సంపులో నీళ్లు ఉండవచ్చు వాటి మీద నడవను వచ్చు అయితే ఉండకూడని ఏంటి ఈ దోషం అని అంటే టాయిలెట్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఏకంగా వెళ్ళి మన హెల్త్ మీద పడతాయి ఎందుకు నార్త్ నార్త్ ఈస్ట్ వచ్చేసి అక్కడ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావడానికి ఈ జోను హెల్త్ అండ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కావడానికి డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది అయ్యా మీ ఇంటికి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా పెట్టుకోండి అట్లొస్తే ఏమవుతుంది ఈ కరోనా నుంచి మీరు తొందరగా బయటపడతారు ఎందుకంటే సన్ రేస్కు ఎటువంటి వైరస్ అయినా కిల్ చేసే గుణం ఉంది కాబట్టి మనకు సన్ రేస్ వస్తే విటమిన్ మన శరీరంలో తయారవుతుంది బయట మనకు దొరకదు ఫుడ్లో ఉండదు మన శరీరంలో ఉండే మెలనినే తయారు చేస్తుంది అలా డి విటమిన్ రెడీ చేసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఒకదానికోటి ఎలా ఇంకా ఉందో చూడండి విటమిన్ డి ఇప్పుడు కనుక్కున్నాం ఇప్పుడు క్యాప్సూల్స్ సిరప్లు తయారు చేసుకుంటున్నాం మరి పదివేల సంవత్సరాల క్రితం విటమిన్ డి ఎక్కడ ఉందండి మరి వీరేలా చెప్పగలిగారు ఈ పక్క నుంచి గాలి వెలుతులు రావాలి నార్త్ ఈస్ట్ బ్లాక్ చేసుకోవద్దండి బ్లాక్ చేసుకుంటే మీకు క్యాన్సర్లు వస్తాయి అని చెప్పారు క్యాన్సర్లు ఎవరికి వస్తాయి ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండే వాళ్ళకి వాళ్ళ సెల్స్ ప్రాపర్గా క్లీన్ అవ్వడం వాడికి డిటాక్సిఫై అవ్వని వాళ్ళకి వస్తాయి అవన్నీ నార్త్ ఈస్ట్ బ్లాక్లో ఉంటే వస్తాయి అంటే హెల్త్ ప్రధానంగా దెబ్బ పడుతుంది అందరికీ ఎవరు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఉంటారు సౌత్ ఈస్ట్ అయితే లేడీస్ హెల్త్ దెబ్బ పడుతుంది ఇప్పుడు థర్డ్ ఇప్పుడు నార్త్ ఈస్ట్లో పైన కూడా ట్యాంక్ ఉండకూడదు అన్నాం పైన ఉంటే ట్యాంక్ ఎలా ఉంటుందంటే నెత్తి మీద పది కేజీల బరువు పెడితే మనం ఏమీ ఆలోచించలేం ఒక స్టెప్ కూడా ముందరికి వెళ్ళలేము అలాంటి బరువు పడుతుంది ఎందుకంటే సౌత్ ఈస్ట్లో మన బ్రెయిన్ హెడ్ ఉంటుంది కాబట్టి వాస్తు పురుషుడి యొక్క తల అంటే మన ఆలోచనలు మన తెలివంతా నార్త్ ఈస్ట్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకో మూల మనకు డబ్బును ఎక్కువగా నష్టపరిచేది వచ్చేసి సౌత్ వెస్ట్ అని అంటే ఇదేంటి నైరుతి నైరుతి భాగంలో ఈ వాస్తు పురుషు యొక్క భాగం ఉంటుంది అంటే అక్కడ వీలైనన్ని బరువులు ఎక్కువగా మనం పెట్టుకోవాలి బ్యాలెన్స్ అవ్వడానికి ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది అనుకోండి ముందర కాదు వెనకపక్క మనం బరువులు వేసుకుంటాం రైట్ కాబట్టి చాలా సింపుల్ లాజిక్ అన్నట్టు అది కాబట్టి అక్కడ మీరు టాయిలెట్స్ ఉన్నా ఏమవుతుంది ఈడ గ్రౌండ్ లోపల అస్సలు ఉండకూడదు ఓవర్ హెడ్ ట్యాంక్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి ఎందుకు బరువులు ఉండాలని చెప్పాం కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంకుల విషయానికి వస్తే మరీ నైరుతి సౌత్ వెస్ట్ అని అంటే మరీ నైరుతి మూలకు పెట్టకూడదు ఎందుకు నైరుతి మూలకు పెట్టకూడదు అంటే కనీసం రెండు అడుగుల గ్యాప్ సౌత్ వైపు వెస్ట్ వైపు వదిలేసి మనం పెట్టుకోవాలి అలాగని సౌత్ గోడకు కానీ వెస్ట్ గోడకు కానీ పూర్తిగా ఆనించి పెట్టకూడదు కనీసం వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ గ్యాప్ ఉండాలి ఒక ట్యాంక్ చుట్టూ తిరగడానికి ఆ ట్యాంకులు సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ పెట్టుకోండి సౌత్ వెస్ట్కు ఎల్లో కలర్ వస్తుంది అందరూ బ్లాక్ ట్యాంక్లో పెట్టేస్తున్నారు రైట్ వాటికి మీరు ఎల్లో కలర్ పెయింట్ అయినా వేసుకోవచ్చు అలాగే కింద విషయానికి వద్దాం భూమి లోపల ఇటువంటి డెఫెక్ట్స్ ఉండకూడదు అని అంటే అక్కడ మనము భూమి లోపల గొయ్యి ఉండకూడదు అక్కడ ఖాళీ గుంతలు ఉండకూడదు సెప్టిక్ ట్యాంకులు అస్సలు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే ఒక కామన్ సెన్స్ మీకు చెప్తాను మీరు ఎక్కడైనా ఇల్లు కట్టుకోవడానికి వెళ్తున్నారు లూజ్ ల్యాండ్ ఉన్న చోట మీకు ఇల్లు ఇస్తే కట్టుకోగలుగుతారా అదేంటి సార్ కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా కట్టుకుంటాడా లూజ్ ల్యాండ్స్ ఆయిల్లో ఇల్లు కడితే ఏమైంది కుంగిపోద్ది రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ వైజాగ్లో ఏరు పక్కన నది పక్కన కట్టారు ఎన్ని అంతస్తులు ఫైవ్ ఫ్లోర్స్ కడితే వరదలు వచ్చాక ఒక ఫ్లోర్ లోపలకి వెళ్ళిపోయింది అదృష్టం బాగుండి బిల్డింగ్ పడలేదు ఎవరికి ప్రాణాపాయం కాలేదు ఏమైంది ఒక ఫ్లోర్ డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోయింది ఏంటి దాని అర్థము భూమి లూజ్ సాయిల్ ఉంది అక్కడ ఇంజనీర్ పర్మిషన్ ఇవ్వడమే తప్పు ఇప్పుడు అర్థమైందా అక్కడ ఎందుకు సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు నైరుత అంటే ఏంటయ్యా మనకు స్టెబిలిటీ తీసుకొస్తుంది బేస్ తీసుకొస్తుంది మనం నిలబడే బేసే కింద మనము లోపల మీరు గుంతలు పెట్టుకున్నారనుకోండి మీరు కూడా ఆ గుంతలు పడిపోతారు అది కామన్ సెన్స్ అన్నట్లు కాబట్టి ఇది కొంచెం తలబెట్టి ఆలోచించినా వాళ్ళకి అర్థమవుతుంది సౌత్ వెస్ట్కు ఎందుకు ఇవి పెట్టకూడదు ఇది ఒకటి రెండు నెక్స్ట్ ఏంటంటే లేదు నేను అక్కడే గోయి పెట్టుకుంటాను ఏం జరుగుతుందో చూస్తాను వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు నైరుతి రుతుపవనాలు అని చెప్తాం అనంటే మన ఇంటికి వచ్చేటివన్నీ మనకు నైరుతి వైపు ఏముంటుంది ఇప్పుడు నాకు నైరుతి అక్కడ అంటే అక్కడి నుంచి మనకు ఋతుపవనాలు అంటే వర్షాలు వాయువులు ఎక్కువగా అక్కడ నుంచి వేస్తాయి క్లోజ్డ్ ఉన్నటువంటి ఏదైనా కూడా ఏమి ఫ్లో కాకుండా ఉన్నది అది అక్కడ విషవాయువులను తయారు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పేపర్లలో టీవీల్లో ఎక్కడో చూస్తుంటారు మీరు సడన్గా ఒక సెప్టిక్ ట్యాంక్ గుంతలోకి దిగి ధర మృతి ఎందుకు మృతి చెందారు ఎందుకంటే అక్కడ ఎయిర్ ప్యాక్ అయి ఉంది అక్కడ ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ ఎక్కడికి లేదో ఫ్లో లేదో శూన్యం ఎక్కడ ఉందో అక్కడ అంతా బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది పాయిజనస్ గ్యాసెస్ వస్తాయి ఆ గ్యాస్తో మనం వంట చేసుకోవాలి కానీ మనం అందులోకి వెళ్ళి మన ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు అలాంటి చోట ఏదైనా లీక్ ఉంటే ఆ గాలి ఎక్కడికి వస్తుంది ఇంటికి అంతా వస్తుంది కాబట్టి అక్కడ మనం నైరుతిలో కింద గొయ్యి పెట్టుకోకూడదు పైన వాటర్ పైన పెట్టేసుకోవాలి కాబట్టి ఎర్త్కు ఎంత వాటర్ ఇచ్చినా తీసుకుంటుంది అది ఎంత వాటర్ ఇచ్చినా దానికి తీసుకుంటుంది పట్టుకోగలిగే క్షమత ఉంటుంది మీరు వెళ్ళి చూడండి కొన్ని వందల టీఎంసీలను మనం హోల్డ్ చేసి పెడతాయి రిజర్వాయర్స్ ఏంటి రిజర్వాయర్స్ అంటే రాళ్ళు రప్పలు తర్వాత ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అవి నుంచి వచ్చాయి కాబట్టి అంత వాటర్ను స్టోర్ ఎవరు ఆపుతూ గలుతున్నారని అంటే భూమి ఆపుతుంది ఆ భూమి సౌత్ వెస్ట్లో ఉంటుంది కాబట్టే మనం వాటర్ పైన పెట్టుకోవాలి వెరీ సింపుల్ అన్నట్టు కాబట్టి మనం ఏం చేస్తున్నాం డ్యామ్ కట్టకపోతే నీరు తీసుకెళ్లి ఎక్కడ పోతాయి సముద్రంలో కలుస్తాయి వాటిని వేటితో కాంక్రీట్తో ఇటుకలతో రాయితో ఆపుతున్నాం ఇవన్నీ భూమి నుంచి వచ్చినవే కాబట్టి భూమితో నీటిని ఆపుకుని అవసరానికి మనం వాడుకుని దాంతో సంపద సృష్టించుకోగలుగుతున్నాము ఎనర్జీ సృష్టించుకోగలుగుతున్నాము ఇలా మన నిత్యావసరాలకు అన్నిటికీ వాడుకుంటున్నాము ఈ రకంగా సౌత్ వెస్ట్లో పైన వాటర్ ఉండవచ్చు కింద సెప్టిక్ ట్యాంక్లు ఉండరాదు ఈ మూడు ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్గా ధనాభివృద్ధి జరుగుతుంది ఫాలో కాలేదనుకోండి ధన నష్టం జరుగుతుంది మీరు కావాలంటే ట్రయల్స్ వేసుకొని చూసుకోవచ్చు అలాగే నేను చెప్పే విషయాలు చాలా విషయాలు నా క్లాస్కు చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది బ్రహ్మస్థానంలో వంట పెట్టొద్దని చెప్పారు సార్ మీరు కిచెను మూడు కోట్ల ఆస్తి మేము అన్నదమ్ములం ఉన్నాము ఉమ్మడి కుటుంబం సెంటర్లో కిచెన్ ఉంది చూస్తూ చూస్తూగానే అసలు కరిగిపోతూనే ఉంది ఎవరేం చేయలేకపోయారు తర్వాత దాన్ని తీసేసి అందరు డివైడ్ అయిపోయి చేసుకున్నాక మళ్ళీ ఒక పరిస్థితికి మంచి దానికి వచ్చారు అని లైవ్గా నాకు ఒక టెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది నాలెడ్జ్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రండి వేదిక మహావాస్తుతో మీరు చేయగలపండి ఇలాంటివి మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు మీరు దయచేసి వచ్చి మీరు చెప్పినట్లయితే మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి ఆ ప్లాన్ మనం ఇచ్చినప్పుడు ఈ రకంగా ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే కొన్ని వందల లక్షల మంది వాటి నుంచి బాగుపడతారు మీకు వేరే వాళ్ళకు మంచి చేయాలనుందా అయితే వేదిక మహావాస్తుకు సపోర్ట్ చేయండి ఇటువంటివి ఇంకొకరు జాగ్రత్త పడకుండా చూద్దాం మనం ఇప్పుడు వెళ్తున్నామండి అక్కడ ఒక ఏదో గొయ్యి ఉంది పడిపోయాము ఇంకొకరిని పడనిస్తామా ఆపుతామా జనరల్గా ఆపుతామా అక్కడికి వెళ్ళొద్దయ్యా మీకు ప్రమాదం జరుగుతుంది ఇది కూడా అలాంటిదే కాబట్టి వద్దన్నా కాదన్నా నాలుగు గోడలు కడతాం ఒక స్లాబ్ వేస్తాం వాటర్ ట్యాంక్ కడతాం ఇవి కట్టేటి పెట్టు కడుతున్నావు అదే కొంచెం పద్ధతిగా కట్టుకోవాయా నీ ఇంటికి పాజిటివ్నెస్ వస్తుందని చెప్తున్నాం అంతే తప్ప ఇటు ఇందులో ఎటువంటి బలవంతం లేదు ఎటువంటిది లేదు కాబట్టి మీకు పాజిటివ్నెస్ కావాలా లేకపోతే నెగిటివ్నెస్ కావాలనేది మీరు నిర్ణయించుకోవచ్చు అలాగే ఇది నేను ఇన్వైట్ చేస్తున్నాను వేదిక మహావాస్తులోకి వాళ్ళందరికీ మంచి గుర్తింపు ఇవ్వబడుతుంది వాళ్లకు మనము ఇక్కడ జనాలకు అంటే ఇతర ప్రజలకు మంచి చేసే అవకాశం చాలా ఉంటుంది వందలో కనీసం పది ఇరవై మంది మనం మనల్ని చూశాక వాళ్ళ మార్పులు చేసుకొని కట్టుకొని హ్యాపీగా ఉంటే అందులో పుణ్యం పురుషార్థం మీకు వస్తుంది మాకు వస్తుంది సో మహావస్తు సో మచ్ సార్ చాలా మంది మన వర్క్ షాప్స్ గురించి అడుగుతూ ఉంటారు ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి వేదిక మహావస్తు ఎటువంటి వర్క్ షాప్స్ ఉంటాయి మేము అటెండ్ అవ్వాలనుకుంటున్నాం ఇంటికి సంబంధించి ఇంటీరియర్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామని రెగ్యులర్ గా మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు అండ్ విజిట్స్ కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది దాంతో పాటు అసలు మణి సూత్ర క్లాసెస్ కి సంబంధించి వర్క్ షాప్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఎవ్రీ మంత్ ఇక్కడ వర్క్షాప్స్ కండక్ట్స్ అవుతుంటాయండి సూత్ర క్లాస్ ఇప్పుడు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాము ఈ క్లాస్లో పుట్టిన ప్రతి పిల్లవాడిని కూడా మనము కోటీశ్వరుని చేయాలని అంటే మీ ఎకనమిక్ సిస్టము ప్లానింగ్ ఎలా ఉండాలి డబ్బు గురించి మీ దృక్పథం మారితేనే మీరు డబ్బు కూడా పెట్టగలుగుతారు ఎవరు డబ్బు కూడా పెట్టగలుగుతారో వాళ్ళే సంపద కూడా పెట్టగలుగుతారు కాబట్టి అందరూ సంపాదిస్తారు కానీ సంపద అని అంటే అసెట్స్ మాత్రం కొందరే కూడా పెడతారు అందుకే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడుతుంటే ఫైవ్ పర్సెంట్ మాత్రం వాళ్ళు సంపద పెంచుకుంటూ వెళ్తున్నారు సో ఇవి మన అలవాట్లకు రావాలని అంటే మనం ఏం చేయాలి మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్ మనీ విజువలైజేషన్ అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో వన్ అవర్ లైవ్ సెషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ అయ్యేలా ఒక టూ హండ్రెడ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నటువంటి ఒక బుక్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది అందులోంచి ఒక బిజినెస్ ఐడియా మీరు సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకుని అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అలాగే వేదిక మహావాస్తు ఇక్కడ ఇంటిలో కేవలం కలర్సు కటన్సు కార్పెట్సు వాటి యొక్క పరిసర పరిస్థితులు మార్చడం ద్వారా ఇంటిని పాజిటివ్గా ఎనర్జీగా మార్చుకోవచ్చు ఇంటిని శాంతి నిలయంగా మార్చుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనుపన్న నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే విజిట్ కావాలనుకున్న వాళ్ళు ఇళ్ళు కానీ ఫ్యాక్టరీ కానీ మీ వ్యాపార సముదాయాలు కానీ చూపించుకోవాలనుకున్న వాళ్ళు కింద కనుపిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే వాస్తు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాస్తు గురించి కూలంకుషంగా వాళ్ళు మీ ఇంటి వాస్తు మీరే ఎలా కనుక్కోవాలనుకున్న వాళ్ళకి సపరేట్గా ఓన్లీ వాస్తు కోసము ఒక ఇక్కడ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది వాటి గురించి డీటెయిల్స్ కోసం కూడా కింద కనపడ నంబర్లకు రిజిస్టర్ చేసుకోండి శివ ఓం థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వర్ ఓం